Rajanna Sirisilla Jillaku Medical College in Airport Chialani, Lrtnews Mandala Congress Party Adhyakshulu, Dommati Narsayya, Demand Chesaru. ముఖ్యమంత్రి కేసీఆర్కు సిరిసిల్ల మంత్రి కేటీఆర్కు రాజకీయ పునర్జన్మ ఇవ్వగా రెండు జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇవ్వకపోవటం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య అన్నారు. నిన్న ముఖ్యమంత్రి మరో 6 మెడికల్ కాలేజీలను ఇతర జిల్లాలకు ప్రకటించగా రాజన్న సిరిసిల్లకు కేటాయించకపోవటం అన్యాయమన్నారు. సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీ ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటించాలని లేకుంటే అడ్డుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గౌస్, కార్యదర్శి లింగంగౌడ్, సత్య లక్ష్మారెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవయ్య, గంట బుచ్చాగౌడ్, రాజునాయక్, బాలయ్య, గుర్రపురాములు తదితరులు పాల్గొన్నారు. వేరే వేరే ప్రాంతాలకు ప్రకటించడం జరిగింది. మరి నీకు ఆనాడు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి రాజకీయ పునర్జన్మనిచ్చినటువంటి కరీంనగర్ కూడా మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా, కేటీఆర్కు రాజకీయ పునర్జన్మనిచ్చినటువంటి సిరిసిల్ల ప్రాంతానికి మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా మీరిద్దరూ ఎందుకు ఈ కాలేజీని ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాము. కాలేజీని ఇవ్వాలి, కనీసం కరీంనగర్ ఒకటి ఇవ్వకుండా కానీ సిరిసిల్ల ప్రాంతానికైనా తప్పకుండా మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. దానికోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే సమయం ఎత్తముందని చెప్పి చెప్తా ఉన్నాము. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఫస్ట్ ఏమో 7 కాలేజీలు అన్నారు, 7 కాలేజీలు 7 జిల్లాలలో ఇస్తున్నామని అన్నారు. దాని తర్వాత నిన్న కేసీఆర్ మరి సీఎం గారు అంటారు ఇంకా 6 కాలేజీలు ఇస్తాం. మరి ఇదే సిరిసిల్ల మరి 2 మాటల ఇప్పుడు మంత్రిగా ఉన్న మన కేటీఆర్ సార్ ప్రాతినిధ్యం వహిస్తున్నదే కాన్స్టిట్యూన్సీకి. మరి సిరిసిల్ల జిల్లా ఆయనకి ఏ అన్యాయం చేసింది? కేవలం రాజకీయ